రేపు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు దీన్ని కాల్చి చూడండి, మీకు ఉండే సమస్యలన్నీ కాలిపోతాయి. అలాగే కాకుండా రేపు శుక్రవారం తిది రోజున గుమ్మం దగ్గర దీన్ని కాల్చుకోవడం వల్ల మీకు ఇక తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి శుక్రవారం తిది రోజున ఇంటి గుమ్మం ముందు ఏది కాల్చాలో తెలుసుకునే ముందు మనము ఏంటంటే కనుక తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ముఖ్యంగా ఇంటి సింహద్వారం గురించి మనం చెప్పుకోవాలంటే శుక్రవారం తిది రోజున చక్కగా గుమ్మాన్ని మనం పూజిస్తూ ఉంటాము. అది ఎలాగంటే కనుక మనము కుంకుమ చక్కగా పసుపుని రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి గడపను చక్కగా ఆరాధిస్తూ ఉంటాము. చాలామంది కూడా శుక్రవారం పూట మనము గడప పూజ చేస్తూ ఉంటారు. అలా చేసుకోవడం వల్ల కూడా వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని, లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుందని, ఇంట్లో ఉండే సమస్యలు తీరిపోతాయని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. అలాంటి అంటే శుక్రవారం తిది రోజున మనం ఏంటంటే ఇంటి గుమ్మం దగ్గర దీన్ని కాల్చుకోవడం వల్ల మనకు చాలా వరకు కూడా కష్టాలు, అప్పుల బాధలు, సమస్యలు అన్నీ కూడా కాలిపోవడం జరుగుతుందన్నమాట. మనం గుర్తుపెట్టుకొని చేయాల్సింది పెద్దగా ఏమీ లేదండి, చాలా చిన్న పరిహారం అన్నమాట. ఎంత లేనివారైనా సరే శుక్రవారం తిది రోజున అమ్మవారిని చక్కగా పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, దీపం పెడతారు, అనేక రకాల పరిహారాలను చేస్తూ ఉంటారు. అదే శుక్రవారం తిది రోజున ఈ యొక్క చిన్న పని పరిహారం కానీ పనిని కానీ మనం చేసుకోవటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మనం చక్కగా మన జీవితాన్ని మనం జీవించగలుగుతాము. అలాగే కాకుండా మన జాతకంలో ఉండే సమస్యలన్నీ తీరిపోవటానికి, దానికి తోడు ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలగటానికి చక్కగా ఉంటుందని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకొని చేయాల్సింది ఏంటంటే కనుక ఈ శుక్రవారం తిది రోజున ఈ పనిని మీరు గుమ్మం దగ్గర చేసుకోవడం వల్ల ఎవరైతే దరిద్ర బాధలు ఎక్కువగా అనుభవిస్తున్నారు, దరిద్రాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ చూసినా మాకు ఇబ్బందులేనండి, ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక రకంగా మమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, మా ఇంట్లో మా మాట పిల్లలు వినరు, అలాగే మమ్మల్ని ఎవరు కూడా నలుగురు గౌరవించరండి అనుకునేవారు, అలాగే కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఆర్థిక సమస్యలు ఎక్కువగా అనుభవించేవారు ఈ పనిని చేసుకోండి, చక్కగా ఉంటుందండి, చాలా చిన్న పరిహారం మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట, అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది శుక్రవారం తిది రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు, రాత్రి సమయంలో కూడా దీన్ని చేసుకోవచ్చు, అంత బాగా ఉపయోగపడుతుందన్నమాట, అంత మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది అని మనం చెప్పొచ్చు. అలాగే కాకుండా దీన్ని చేసుకోవడం వల్ల మనకు చాలా వరకు కూడా అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మనము అంటే చాలా వరకు కూడా మనం చక్కగా ఉండడానికి, మన ఎదుగుదలని చూసి నలుగురు ఓర్వలేని వారు కానీ, దిష్టి పెట్టేవారు కానీ వారికి చాలా వరకు కూడా ఆ దిష్టి తిప్పి వారికే తగులుతుందని మనం చెప్పొచ్చు. అంత బాగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం. మనం రేపు శుక్రవారం ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి మన పనులు చేసుకొని గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోండి. అలంకరించడం అంటే పెద్దగా ఏమీ లేదండి, మీకు ఎన్ని అంటే గుమ్మానికి ఎంత పెయింట్ వేసి ఉన్నా సరేనండి, శుక్రవారం రోజున మనం పసుపుని రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కలయ వేరుంటుంది, ఆ ఇంట్లో ఆనందమే వేరుంటుంది అని మనం చెప్పొచ్చు. మీకు ఒకవేళ మీరు పెయింట్తో రకరకాల ముగ్గులు వేసుకున్నప్పటికీ కూడా రేపు ఇలా చేయండి, మీ ఇంట్లో ఖచ్చితంగా మీ ఇంటికి అంటే కళ రావడం కానీ, మీళ్ళు తులతూగుతూ ఉండడం కానీ, మీ ఇంట్లో సంతోషం కానీ మీరే చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, అంత మంచి ఫలితం వస్తుంది. ఇలా మనకు పెయింట్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే దానికి పైనుంచి చక్కగా పసుపుని రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం వేళ ఏంటంటే కనుక గుమ్మం దగ్గర దీపం పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న వాళ్ళ ఇంట్లో ఏంటంటే కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉండవని మనకు పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. కావున ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి, రేపు ఇలా చేసుకోండి. దానితో పాటు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క చిన్న పని చేసుకోండి. మీ ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాల నుంచి, అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు సులభంగా బయటపడగలుగుతారు. ఎవరైతే మీకు గౌరవం ఇవ్వడం లేదో, పేరు ప్రతిష్టత కావాలి, అలాగే కాకుండా నలుగురు మమ్మల్ని గుర్తించాలి, పిల్లలు మా మాట వినాలి, ఇల్లు బాగుండాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పనిని మీరు రేపు చేసి చూడండి. మీకు ఫలితం వస్తుందా అంటే 100% ఫలితం రావడం జరుగుతుందండి. మనకు కావాల్సింది ఏంటంటే కనుక ఈ పరిహారానికి చిన్న బెల్లం ముక్క కావాలి, అలాగే కాకుండా మనకు 2 లవంగాలు కావాలి. అవి కూడా చక్కగా పువ్వు ఉండే లవంగాలను తీసుకుంటే చాలా మంచిది. లవంగాల గురించి మనందరికీ తెలిసింది, లవంగాలతో ఏ పరిహారం చేసినా, ఏ పని చేసినా మనకు ఖచ్చితంగా కలిసి వస్తుందని మనకు శాస్త్రాల్లోనే తెలియజేయడం జరుగుతుంది. అందుకే ఏంటంటే మీరు లవంగాలను తీసుకోండి, లవంగాలు కూడా పువ్వు ఉండేలాగా చూసుకోండి. ఇక దానికి తోడు ఏంటంటే కనుక మిరియాలు కావాలి, 2 మిరియాలు, 2 లవంగాలు, అలాగే చిటికెడు బెల్లం, అలాగే వచ్చేసి 1-4 కర్పూర బిళ్ళలు కావాలి. మనం ముందుగా చెప్పుకోవాలంటే ఏంటంటే కనుక మిరియాల గురించి, మిరియాలు చాలా వరకు కూడా చెడుని తీసేయడానికి, అలాగే ఇంట్లోకి ఏ చెడుని కూడా రానివ్వకుండా అడ్డుకోవడానికి ఉపయోగపడతాయని మనందరికీ తెలిసిందే. ఇలా మనం మిరియాలను తీసేసుకొని 1-4 కర్పూర బిళ్ళల్ని తీసుకోవాలి. మనకు చిటికెడు బెల్లము, 2 లవంగాలు, అలాగే వచ్చేసి 2 మనకు ఏంటంటే కనుక మిరియాలు కావాలి. మిరియాలతో పాటు మనము 1 ప్రమిదను తీసుకోవాలి, మట్టి ప్రమిద తీసుకుంటే సరిపోతుందండి, మన ఇంట్లో ఉండే ప్రమిదనైనా పర్వాలేదు, ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. వీటన్నిటిని కూడా తీసేసుకొని ఈ యొక్క పనిని మనం చేసుకోవాలి.
చేసుకోవాలన్నమాట. అది ఎలాగంటే కనుక మనం ముందుగా మన చేతిలో చిటికెడు బెల్లాన్ని తీసుకోండి. అది కూడా ఏంటంటే 7 సార్లు లెక్కబెట్టి చిటికెడు బెల్లాన్ని తీసుకోండి, 2 లవంగాలను తీసుకోండి, 2 మిరియాలను తీసేసుకొని, 4 కర్పూర బిళ్ళల్ని తీసుకొని మన చేతిలో పట్టేసుకొని అనంతరం ఏంటంటే కనుక మనము ఇవన్నీ కూడా ప్రమిదలో వేసేసి అందులో 1 లేదా 3 చుక్కల ఆవునేతిని పోసేసి దాన్ని వెలిగించి మన ఇంటి గుమ్మం దగ్గర ఎడమ వైపు పెట్టుకోవాలి. మనము ఏంటంటే ఇవన్నీ కూడా 2 లవంగాలు, 2 మిరియాలు, చిటికెడు బెల్లము 7 సార్లు తీసుకోవాలి. చిటికెడు 2 లవంగాలను తీసుకోవాలి, అలాగే 2 మిరియాలను తీసేసుకొని 4 కర్పూర బిళ్ళలు అందులో వేసేసి ఇవన్నీ కూడా మన చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక మట్టి ప్రమిదలు వీటన్నిటిని వేసేసి అందులో మనము 1/2 స్పూన్ అంత ఆవునేతిని పోసేసి చక్కగా దీన్ని వెలిగించి మన ఇంటి సింహద్వారం దగ్గర అంటే మన ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ ఎడమ వైపు పెట్టుకోవాలి. ఇది కాలే అంత వరకు కూడా దాన్ని వదిలేయండి. ఎందుకు అంటే కనుక ఇలా చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంట్లోకి ఎలాంటి చెడు రాదు. మనం బయటికి వెళ్ళి అక్కడెక్కడ తిరిగి ఎవరెవరినో తాకి ఎవరెవరినో ఏదేదో తొక్కి ఎవరెవరితో మాట్లాడి ఇంటికి వస్తూ ఉంటాము. వాళ్ళకి స్థితిగతులు బాగాలేకపోయినా ఆ స్థితిగతులు ఏంటంటే మనకే తగులుతాయి. వాళ్ళ దిష్టి కూడా మనకే తగిలి మన వెంట మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాంటి శక్తి కానీ అలాంటి దిష్టి కానీ అలాంటి ఏదైనా సరే చెడు మన ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మనం చెప్పే విధంగా ఏంటంటే మనని అందరూ గౌరవిస్తారు, మన మాట వింటారు, ప్రతి ఒక్కరు కూడా మన మాటను లెక్క చేస్తారని చెప్పడం శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇలా మీరు ప్రయత్నించుకోవడం వల్ల మనకు ఫలితం అనేది అధికంగా వస్తుంది. ఇది ఖాళీ అంతసేపు కూడా అలా అది అలాగే ఉంచండి. రాత్రంతా మనం ఆ ప్రవేదన అలాగే ఉంచుకున్న పర్వాలేదు. అంటే మరుసటి రోజు తెల్లారి దాన్ని తీసేసి అది ఖాళీందంతా ఒక చోట అంటే ఒక ప్రదేశంలో పోసేయాలి. అది ఎవరు తొక్కని ప్రదేశం కానీ ఎవరు చూడని ప్రదేశంలో కానీ పోసుకుంటే చాలా వరకు కూడా మంచిది. ఆ తర్వాత ఆ ప్రమిదను మనం పడేయాలండి. దాన్ని మళ్ళీ మనం వాడుకోకూడదనమాట. అందుకే మీరు ఏంటంటే పాతదైనా పర్వాలేదు, మీ ఇంట్లో ఉండే ప్రమిదను వాడుకోండి. అది పాతదైనా ఏంటంటే మనం దాని ప్రమిదతో సహా కూడా పడేసుకోవచ్చు. కానీ ఏంటంటే ప్రమిదతో సహా పడేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక కొందరు తెలియక దాన్ని తాకుతూ ఉంటారు. అలా చేసుకోకూడదండి. ఎప్పుడు కూడా ఏంటంటే దాంట్లో ఉండే మొత్తం కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసి ఆ ప్రమిదను విసిరేయండి. పర్వాలేదు, ఎందుకంటే మనకు 5 రూపాయలు పెడితే మళ్ళీ ప్రమిద వస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఉండే ప్రమిద పాతదైనా పర్వాలేదు, దాంట్లో చేసుకోండి. ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా మనకు చాలా వరకు కూడా మేలు జరుగుతుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి ఈ యొక్క అద్భుత పరిహారాన్ని మీరు చేసుకోవటం వల్ల ఇక మీకు తిరుగుండదు అని మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లోకి ఎలాంటి చెడు రానివ్వకుండా, ఎలాంటి దిష్టి దోషాలను మన ఇంట్లోకి ఆకర్షించబడకుండా, నలుగురు మన మాట వినేలాగా, మనకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉండేలాగా, మన పిల్లలు కూడా మనం చెప్పినట్టు వినేలాగా చేయడానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. కావున మీరు ఇలా చేసుకొని చూడండి. ఫలితం వస్తుందా అంటే ఖచ్చితంగా సరేనండి, ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. మనం ఏదైనా సరే ప్రయత్నిస్తేనే కదండి వస్తుంది. అది కూడా మనం ముఖ్యంగా గుమ్మం దగ్గర చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక గుమ్మం మన ఇంట్లోకి చాలా వరకు కూడా చెడుని ఆకర్షించకుండా మంచిని ఆకర్షించబడుతుంది. ఆ రోజు నుంచి మీరు చేసే ఈ పరిహారం నుంచి మీ ఇంట్లోకి మంచిని మాత్రమే ఆకర్షించబడేలాగా చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇలా అందుకే మీరు ఏంటంటే ఇలా ప్రయత్నించండి. ఫలితం వస్తుందా అంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇంటి గుమ్మం దగ్గర ఇలా చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు ఆకర్షించబడకుండా మనకు మంచి ఆకర్షించి మన జీవితాలు మారి చక్కగా పట్టిందల్లా బంగారంలాగా మారుతుందని మనం చెప్పుకోవచ్చండి.